హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త టిప్స్ అనేది వీళ్ళు షేర్ చేయబోతున్నానండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇల్లు కానీ బాత్రూమ్ కానీ ఎప్పుడు కూడా మంచి సువాసన జల్లుతో ఈగలు దోమలనేవి ఇంట్లోకి రాకుండా రూపాయి ఖర్చు లేని ఇంట్లోని ఉండే వాటితోటే మన ఇంటిని 24 అవర్స్ సువాసన భరితంగా మార్చడం కోసం ఒక మంచి న్యాచురల్ టిప్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సో మనం రూమ్ ఫ్రెషనర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా. దానికోసం నేపథ్యలేని బాల్స్ అనేవి మనకు ఉంటూనే ఉంటాయి కదండి, వాటిల్ని ఈ విధంగా మనమైతే ఒక న్యూస్ పేపర్లో ఇలా పెట్టేసుకొని పౌడర్లాగా అయితే మెత్తగా చేసేసుకోవాలి. ఇవి మనం బట్టల్లో గట్ట పెడుతూ ఉంటాము, ఎన్ని రోజులైనక మనకు ఆ స్మెల్ వస్తూనే ఉంటుందండి. ఇటువంటి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్సెస్ అంటే కిల్లీలు గట్ట వచ్చేటప్పుడు ఇటువంటి బాక్సెస్ అనేవి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండి, వాటిల్ని పడేయకుండా చక్కగా ఇలా ఒక పిన్నేజ్ తోటి చక్కగా పైనుంచి అయితే హోల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా వీలున్న మట్టుగా మరి ఎక్కువ అనేవి పెట్టుకోకూడదు, అలానే పెద్ద హోల్స్ అనేది కూడా పెట్టేసుకోకూడదు అన్నమాట. ఆ తర్వాత మనం ముందైతే పౌడర్లా తయారు చేసుకున్న నాప్థలిన్ బాల్స్ అయితే మీరు 2-3 అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే 2 నాప్థలిన్ బాల్స్ అయితే తీసుకున్నాను, ఇంతకంటే ఎక్కువ కూడా మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనైతే నేను కొంచెం సాఫ్ట్ అంటే మనం సాఫ్ట్ టచ్ లాంటివి గట్టన బట్టలకి వాడుతూ ఉంటాం కదండి ఫ్యాబ్రిక్ కండిషనర్ అనేవి, వాటిల్ని కూడాను నేను ఈ నాప్థలిన్ బాల్స్ను వేసేసుకొని క్యాప్ అనేది ఊడిపోకుండా క్లోజ్ చేసేసాను. సో తరువాత దీన్ని తీసుకొని వెళ్ళి మీరు బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ లేదంటే బీర్ వాళ్ళలో కానీ లివింగ్ ఏరియాలో ఇలా బాల్కనీ ఇలాంటి వాటి దగ్గర కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లు అంటే ఒడినల్ లాంటివి గట్టను ఏవి వాడవలసిన అవసరం లేదండి. 24 అవర్స్ మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇది ఎన్ని రోజులైనా వస్తుంది, నెలకి ఇంక ఎక్కువ రోజులు వస్తుందండి. తర్వాత మీకు స్మెల్ పోయినట్టు ఏమైనా అనిపించింది అనుకోండి మళ్ళీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో నేనైతే ఖచ్చితంగా బాత్రూంలో ఒకటి బీరువాలో ఒకటి పెడతాను, 24 అవర్స్ మంచి స్మెల్ అలా వస్తూనే ఉంటుంది అండ్ అలాగే ఈగల దోమలు కూడా రావు, యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. ఈ రోజు కూడా మనం వంట చేసేదానికంటే ముందు ఆనియన్స్ అనేవి కట్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఆనియన్స్ అనేవి ఒక్కటి తొక్క తీసేసరికి కళ్ళ వెంబడ నీళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఎన్ని కేజీలు ఉల్లిపాయలు కోసినా కూడా ఒక్క కన్నీరు చుక్క కూడా రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలామంది కూడా ఆనియన్స్ కట్ చేయాలంటే భయపడిపోతూ ఉంటారండి, ఎందువల్లంటే కళ్ళు అనేవి విపరీతంగా మండిపోతూ ఉంటాయి. ఒకటో రెండో కట్ చేస్తే పర్వాలేదు కానీ ఇలా ఎక్కువ కట్ చేయాల్సి వచ్చేటప్పుడు సింపుల్గా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎన్ని కేజీలు ఉల్లిపాయలు అయినా మనం చకాచకా తరిగేసుకోవచ్చు. సో దానికోసం ముందు అయితే మూటకెళ్ళి అయితే తీసేసుకొని కూలింగ్ వాటర్ అనేవి ఖచ్చితంగా మనకు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి, కూలింగ్ వాటర్ అప్పటికప్పుడు ఇంట్లోనే ఉంటే వేసుకోవచ్చు. ఈ విధంగా లేదు అన్నట్లయితే డైరెక్ట్గా ది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం 1-2 నిమిషాలు వాడేసుకున్నా కూడా కళ్ళనే మండిపోకుండా ఉంటాయండి. ఇలా కూలింగ్ వాటర్లో వేయడం వల్ల అందులో నుండి ఘాటు మొత్తం కూడా మనకు పోతుందన్నమాట. ఆ తర్వాత మనకి తొక్క కూడా చాలా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఒకసారి దీని తొక్క కూడా తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ పైన ఉండే ఆనియన్ బాగానంతా కోసేయాల్సి వస్తుంది కదా. ఇలా కాకుండా చక్కగా ఎక్కువ ఆనియన్స్ కొయ్యాలి అనుకునేటప్పుడు ఇలా ఒక బౌల్లోనే కూలింగ్ వాటర్ తీసేసుకొని ఇలా 1-2 నిమిషాలు ఆనియన్స్ని ఇలా మూటకలు తీసేసేనా లేదంటే డైరెక్ట్గా ఆనియన్స్ని ఇలా పెట్టేసుకున్నా కళ్ళు అనేవి ఎన్ని కేజీలు మనం కోసినా కూడా ఉల్లిపాయల్ని సో మండిపోకుండా ఉంటాయి. అలాగే తొక్క కూడా చాలా సింపుల్గా వస్తుంది, యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా 3వ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు మన ఇంట్లోనే ఎక్కువగా వాడే ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇటువంటి ట్యాబ్స్ లాంటివన్నీ కూడా ఖచ్చితంగా మనము చేతులతో టచ్ చేస్తూ ఉంటాం కానీ జిడ్డు పట్టేసి చాలా మురికిగా ఉంటాయి, చాలా చిరాకు కూడా వచ్చేస్తూ ఉంటుందండి. అటువంటి వాటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. స్క్రీన్ని క్లీన్ చేసేస్తాం కానీ చుట్టూ కూడా మనకి బోర్డర్లోనే మురికి అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ముందైతే స్క్రీన్ని క్లీన్ చేసుకోవడం కోసం వ్యాజిలిన్ అయితే జస్ట్ ఇలా మనం లైట్గా అప్లై చేసుకోవాలండి స్క్రీన్స్కి. ఆ తర్వాత ఏదైనా ఒక కాటన్ కూడా తీసుకోండి, లేదంటే కాటన్ది స్మూత్గా ఉండేది సాక్స్ నేను ఈ విధంగా హ్యాండ్కి పెట్టేసుకొని నీట్గా నొక్కు పెట్టి తుడిచేసరికి ఒక్కసారికి మనకి మరకలన్నీ పోయాయి చూసారు కదా. అలాగే మనం వాడే ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి ఏవైనా ఫోన్లు కానీ ఖచ్చితంగా జిడ్డు పెట్టేస్తూ ఉంటాయండి. చూడడానికి కూడా స్క్రీన్ అనేది సరిగ్గా లేనప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే మనకు మురికి కూడా ఎక్కువసేపు పట్టకుండా ఉండాలంటే ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే స్పెట్స్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకో, చూసారు కదా స్క్రీన్ అనేది ఎంత నీట్గా ఉందో. సో చుట్టూ అయితే మనం క్లీన్ చేసేసాం కదా బార్డర్ని, ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలైతే చూద్దామండి. బార్డర్లోనే మనకు చిన్న చిన్న మురుకు దూరిపోయి ఒక్కొక్కసారి స్పీకర్ల లాంటివి కూడా పోతూ
ఉంటాయండి. ఎందువల్ల అంటే ఇరుకులకు దూర్పును వాటిలో క్లీన్ చేయాలి. అలాంటప్పుడు స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి చాలా స్మూత్గా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అన్నమాట. చుట్టూ ఈ విధంగా ఏదైనా మురుకుంది అనిపించినట్లయితే కీబోర్డ్ ఇరుకులు కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. స్టిక్కర్ ప్యాకెట్స్తో అయితే చాలా చాలా నీట్గా ఉంటాయి, అలాగే మురికి కూడా పట్టదు. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దాము. మనలో చాలా మంది స్టిచ్చింగ్ మిషన్స్ ఉంటే మనం బట్టలనేవి స్టిచ్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడప్పుడు స్టిచ్ చేసే వరకు ఏంటంటే ఈ సూది అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. ఏవైనా కొంచెం హెవీగా ఉండే బార్డర్లు కానీ లేదంటే బట్టలు అనేవి కుట్టేటప్పుడు కూడా ఉన్న ముళ్ళు అనేది సరిగ్గా దిగదు, అక్కడే అలా ఉండిపోతూ ఉంటుంది. మిషన్ అనేది రిపేర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అలాగే దారం కూడా మాటికి తెగిపోతుంది కదా. ఇలా షూద్ అనేది ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా షార్ప్ చేసుకోవాలో చూద్దామండి. ఇటువంటి ట్యాబ్లెట్స్ అనేవి మనకి ఏంటంటే ఉంటూనే ఉంటాయి కదండి, విటమిన్ సి ట్యాబ్లెట్స్ కానీ లేదంటే నార్మల్ ఇలా అట్ట అనేది కొంచెం పల్చగా ఉండేది, ఇవి చాలా హార్డ్గా అయితే ఉంటాయండి, అలాగే స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట. వీటిల్ని మిషన్ మీద పెట్టేసుకొని సింపుల్గా ఇలా మనమైతే కుట్లు ఎలా అయితే బట్టలకు వేస్తామో అదే విధంగా మనం బట్టలు వేసామనుకోండి సూదికి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఎంత హెవీగా లేదంటే దలసరిగా ఉండే బట్టలు కుట్టినా కూడాను మనకి చక్కగా ముళ్ళు అనేది ఇరిగిపోకుండా అలాగే చక్కగా కుట్లు కూడా పడతాయి అన్నమాట. కుట్లు కానీ పడిపోయినట్లయితే మనకి చాలా చాలా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా కొంచెం సూది షార్ప్నెస్ అవ్వాలనుకునేటప్పుడు సింపుల్గా ఈ చిన్న ట్రిక్ని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, పనులు చాలా సింపుల్గా అయిపోతాయి. ఇంకా ఐదో టిప్ని అయితే చూద్దాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము బ్లౌజెస్ అనేవి ఒక్కొక్కసారి ఫోల్డింగ్ చేసేసి బీరువాలో గట్ట పెట్టేస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి హెవీ బ్లౌజెస్ అనేవి ఉంటాయంటే వర్క్ ఉండే బ్లౌజెస్ గట్టను ఇవన్నీ కూడా ఊక్సులు అనేవి మనము కుట్టించేటప్పుడు నీట్గానే ఉంటాయి. కొన్ని రోజులకి చూడండి తుప్పులా పట్టేసి ఊడిపోతూ ఉంటాయి, అలాగే పాడైపోతూ కూడా ఉంటాయి కదా. అలాగే ఇవిలా మా ఫోల్డింగ్ చేసేయడం వలన పక్కన ఉండే కాజాలు కూడా మనకి ఏంటంటే తుప్పు పట్టేసి చాలా తొందరగా హోల్స్లో పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవి తుప్పు అనేది పట్టిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ని తీసుకోవచ్చు, లేదంటే ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి, దాన్ని చిన్న పీస్ని కట్ చేసేసుకొని ఎక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఊక్సుల దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, సో మనం బట్టల్లో మడత పెట్టేసి బీరువాలో కానీ లేదంటే ఎక్కడ పెట్టినా కూడాను తుప్పు అనేది పట్టిపోకుండా శారీస్ అనేవి పాడైపోకుండా ఉంటాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది, కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఆరో టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు మనం వాడే సింకు ఇటువంటి ఓల్డ్ సింకు అనుకోండి, ఒక్క పూటకే మనకి ఈ విధంగా జంగు పట్టేస్తూ ఉంటుంది, అంటే నాచు పట్టేసి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఒక్క పూట గిన్నెలు కానీ అందులో ఉంచేసామంటే రీసెంట్గా వాడే స్టీల్ సింకులు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయండి. సో మనం ఎంత క్లీన్ చేసినా ఇలా ఓల్డ్దైనా లేదంటే కొత్త సింక్ అయినా కూడా జంగు పట్టకుండా బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ముఖ్యంగా మనకి డ్రైనేజ్ అనేది స్ట్రక్ అయిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ని అయితే వేస్తున్నాను, అలాగే కొంచెం టీ పొడిని కూడా వేస్తున్నాను అన్నమాట. ఇందులోనే టీ పొడి అనేది మనకి బ్యాడ్ స్మెల్ పోగొట్టడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుని డెకరేషన్ దిగినంత వరకు ఒకటి రెండు నిమిషాలు నార్మల్గా మనం మరిగించుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డెకరేషన్ అనేది వేడిగా ఉండేటప్పుడు ఈ విధంగా మనం టీ పొడి అనేది స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఇంట్లోనా ఏవైనా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ లేదంటే వాడలేని ట్యాబ్లెట్లు అయినా ఉంటాయి కదండి, వాడిందైనా తీసుకుని ఒకటి. సో ఇది మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా జంగు లాంటిది పట్టకుండా అలాగే సింక్ బ్లాకేజెస్ని కూడా మనం క్లియర్ చేయడానికి ట్యాబ్లెట్ అనేది బాగా యూజ్ అవుతుందండి. మీకు ట్యాబ్లెట్ ఇష్టం లేనట్లయితే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ట్యాబ్లెట్ని మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా నేనైతే వేసుకున్నాను. ఆ తర్వాత వేడిగా ఉండేటప్పుడు దీన్ని అయితే మనం సింక్ కానీ లేదంటే బాత్రూమ్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సింక్ అనేది విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఏవైనా నాన్ వెజ్ కడిగేటప్పుడు కూడా ఏంటంటే స్మెల్ అనేది ఎంత క్లీన్ చేసినా పోదు కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఏదైనా కొంచెం హ్యాండ్ వాష్ను కూడా వేసుకున్నాం అనుకోండి, జిడ్డు లాంటిది అంతా కూడా పోతుంది. మనం ఇందులో పసుపు అనేది వేసాం కాబట్టి బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదండి. అలాగే నాచు కూడా ఎక్కువ రోజులు పట్టకుండా, ముఖ్యంగా స్టీల్ సింకులు అనేవి నల్లగా అయిపోతుంటాయి కదా, ఆ స్టీల్ సింకులు కూడా మనకి కొత్త వాటిలో చాలా చాలా నీట్గా అయితే ఉంటాయండి. ఎవరైతే ఈ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో మాటికి క్లీన్ చేయలేకపోతున్నాం అనుకుంటారో ఈ పద్ధతిలో ఒకసారి క్లీన్ చేసి చూడండి, ఇంట్లోనే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఫైనల్గా నేను ఈ విధంగా అయితే మొత్తం వాటర్ని తయారు చేసుకున్న దానితో సింక్ని క్లీన్ చేసేసి ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా క్లీన్ చేసేస్తున్నాను. సింక్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి, లేదంటే మనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ఎందువల్ల అంటే గిన్నెలు అనేవి మనము తినడానికి వాడుతూ ఉంటాం కాబట్టి సింక్ అనేది చూసారు కదా ఎంత నీట్గా ఉంది, ఎంతకుముందు జంగు జంగుగా ఉంది. అలాగే ఇటువంటి వాటర్ పోయే హోల్స్ దగ్గర కూడా మిగిలిన వాటర్ని పోసుకున్నాం అనుకోండి, ఈ జంగు లాంటిది ఏది పట్టినా పోతుంది. అలాగే బ్యాక్టీరియా లాంటిది ఏది ఫామ్ అవ్వకుండా నైట్ టైం బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. సింక్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.